పెట్టేసా సీజన్ 7 హౌస్ లోపల ఏదైతే జరగకూడదు అని ప్రతి సీజన్ లో అనుకుంటామో ఇప్పుడు కూడా అది జరుగుతూ వస్తుంది. టీమ్స్ గా డివైడ్ అయిపోతూ వస్తున్నారు, గ్రూప్స్ మొదలైపోయేవి. అయితే రైతు బిడ్డ ప్రశాంత్ హౌస్ లోపలికి వెళ్లేక తన రైతు వ్యవహారమే చూపిస్తున్నారని, ప్రతిదీ సెంటిమెంటల్ గా తీసుకుంటున్నారని, ఫుడ్ కూడా కింద కూర్చొని తింటున్నాడు, డైనింగ్ టేబుల్ మీద తిను అంటే లేదు లేదు నాకు ఇలానే అలవాటు అని మాట్లాడుతున్నాడు, ఇలా చాలా చెప్తున్నాడు అంటూ శోభా శెట్టి, సందీప్, ప్రియాంక, గౌతమ్ వీరందరూ గ్రూప్స్ గా డివైడ్ అయి పల్లవి ప్రసాద్ పై అయితే టాక్ మొదలు పెట్టేశారు. మరొక వైపు ఇప్పటికే కుస్తీదారులతో పోటీ పడి రిలాక్స్ సందీప్ ప్రియాంకలు ఇమ్యూనిటీ పవర్ లో గెలిచినట్లు పలు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ప్రతి సీజన్ లో జరిగినట్లు ఎవరినైతే కార్నర్ చేస్తారో వాళ్ళే టాప్ 5 వరకు విజేతల వరకు చేరుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ కథలోకి రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్ అయితే చేరుతున్నారు. గ్రూప్స్ గా డివైడ్ అయి ఎక్కువగా ప్రశాంత్ కోసమే మాట్లాడుకుంటూ డిస్కషన్స్ అయితే జరుగుతూ వస్తున్నాయి. మరి చూడాల్సి ఉంది ఈ సీజన్ లో ఎవరు విన్నర్స్ అవుతున్నారు, ఎవరు టాప్ 5 వరకు చేరుకుంటారు అనేది. మరి మీకెవరు అనిపిస్తున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.